హలో, వెల్కమ్ టు డీడీ ఎవరీ ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ ఫుడ్. మరి ఈరోజు మనం తార్నాకలో ఉన్నటువంటి జాన్ బావర్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కి వచ్చాము. మరి ఫాస్ట్ గా బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం ఎలా, న్యూట్రియంట్స్ వాల్యూతో కలిగినటువంటి బ్రేక్ఫాస్ట్ ని తయారు చేసి చూపించడానికి మనతో పాటు ఉన్నారు రాజేష్ గారు. మరి రాజేష్ గారితో మాట్లాడదాం. నమస్కారం రాజేష్ గారు. గుడ్ మార్నింగ్ కీర్తి గారు. గుడ్ మార్నింగ్. మరి ఈ రోజు న్యూట్రియంట్స్ వాల్యూ కలిగినటువంటి బ్రేక్ఫాస్ట్ ఎటువంటి బ్రేక్ఫాస్ట్ చేసి చూపించబోతున్నారు? కాజా రోల్ చేద్దామండి. నార్త్ ఇండియన్ స్నాక్స్ అండి ఇవి, కాజ రోల్స్ అని చెప్పనివి. సో మనకి ఏంటంటే చాలా క్విక్ గా మనం ఇంట్లో చేసుకునే బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అనమాట ఇది. సో ఇప్పటికి మనకి చాలా మంది పిల్లలు స్కూల్ కి వెళ్తూ ఉంటారు. సో మనకి ఏమవుతుందంటే ఈవినింగ్ కూడా మనకి చపాతీ చేస్తూ ఉంటాము, అది మిగిలిపోయినా ఏమున్నా కానీ లెఫ్ట్ ఓవర్ వాటితోటి లేదంటే అప్పటికప్పుడు ఫ్రెష్ గా కూడా చాలా త్వరగా చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు. అవునండి, దీంట్లో మనకి ఏం డిఫరెంట్ ఉంటాయి అనమాట, ఐదర్ మనకి వెజిటేరియన్ తో ఉంటుంది, పనీర్ ఉంటుంది, చికెన్ ఉంటుంది, ఎన్ నెంబర్ ఆఫ్ డిషెస్ ఉంటాయి. సో మనం ఏంటంటే మనం ఇవాళ మనం చికెన్ తో చేస్తున్నాం, ఇది చికెన్ కతే రోల్ చేస్తున్నాం. చికెన్ కతే రోల్? అవునండి. ఓకే అండి, మరి ఈ చికెన్ కతే రోల్ కి కావాల్సినటువంటి పదార్థాలను చెప్తారా? చికెన్ కతే రోల్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మైదా, చికెన్ బోన్లెస్ చికెన్, జింజర్ గార్లిక్ పేస్ట్, చాప్డ్ ఆనియన్, టర్మరిక్ పౌడర్, చాప్డ్ గ్రీన్ చిల్లీ, ఆయిల్, గరం మసాలా పౌడర్, సాల్ట్, ఎగ్స్, బేకింగ్ సోడా, టమాటో సాస్. రాజేష్ గారు, మరి చికెన్ కతే రోల్ మా ప్రేక్షకుల కోసం ఎలా తయారు చేయాలో చూపిస్తారా? యా తప్పకుండా అండి. ఫస్ట్ మనం ఫ్లవర్ తీసుకుందామండి, పిండి, మైదా పిండి తీసుకుంటున్నాము. ఓకే, మైదా పిండిలో కొంచెం సాల్ట్ యాడ్ చేద్దామండి. ఓకే అండి, హాఫ్ టీ స్పూన్ సాల్ట్. హాఫ్ టీ స్పూన్. ఓకే, నెక్స్ట్ కొంచెం బేకింగ్ సోడా. బేకింగ్ సోడా చిటికెడ్ అండి, పించ్ చిటికెడ్ వేస్తాము. కొంచెం నెక్స్ట్ కొంచెం ఆయిల్. వన్ స్పూన్ ఆఫ్ ఆయిల్. కొంచెం యాడ్ సరిపోతుంది. నెక్స్ట్ వాటర్ యాడ్ చేయండి. సరిపడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అండ్ దీని మనం సాఫ్ట్ డో. ఓకే, సో డో అనేది చాలా మెత్తగా ఒక రౌండ్ గా చేసుకోవాలి. అవునండి, కొంచెం వాటర్ యాడ్ చేయండి. డో అనేది చాలా సాఫ్ట్ గా ఉండాలి. ఇంకా కొంచెం వాటర్ వేయాలి. కొంచెం యాడ్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ ఏమేయాలండి? సార్ మనం ముందు మెయిన్ దీన్ని డో చేయాలండి, సాఫ్ట్ గా డో చేయాలి. మైదా పిండి సాఫ్ట్ గా ఉండేలాగా చేయాలి, ఉండేలా చేసుకోవాలి. ఓకే, డో అనేది ఐ మీన్ పిండి మొత్తం కూడా సాఫ్ట్ గా ఉండాలి. ఓకే, సో ఇట్లా సాఫ్ట్ గా ఉండడం వల్ల ఏమవుతుందో మనకి చేసుకున్న తర్వాత మనకి వచ్చే ఐ మీన్ మన చపాతీ రోల్స్ అన్ని కూడా సాఫ్ట్ మెత్తగా సాఫ్ట్ గా ఉంటాయి. అండ్ ఎప్పుడైతే మనం ఈ డోని మిక్స్ చేసుకొని ఒక 20 మినిట్స్ అట్లా పక్కన రెస్ట్ చేస్తాం అనుకోండి, సో దానివల్ల డో అనేది కూడా చాలా సాఫ్ట్ అవుతుంది. మనం చేసిన తర్వాత కూడా చపాతీలు అవి కూడా చాలా సాఫ్ట్ గా వస్తాయి. ఎప్పుడైతే మైదా పిండిని మనం కలుపుకున్నామో దాని ఒక 20 మినిట్స్ పక్కన ఉంచాలి, అట్లా రెస్ట్ చేయాలండి. ఎప్పుడైనా సరే జస్ట్ మనం చపాతీ చేసి నానబెట్టుకోవాలి. నానబెట్టుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే చాలా సాఫ్ట్ గా వస్తాయి. అయితే మనం చపాతీ చేసిన పూరి చేసుకున్నా కానీ పిండి చాలా చక్కగా అయిపోయింది. అవునండి, దీని మీద ఏమైనా వెట్ క్లాత్ వేయాలండి? ఆ వెట్ క్లాత్ వేసి పక్కన దీన్ని మనం నానబెట్టుకుంటాం అండి. ఓకే అండి, ఓకే రెడీ అయింది. మరి దీని 20 మినిట్స్ పక్కన ఉంచుదామండి. డో మంచిగా మిక్స్ అయిందండి, డో చాలా సాఫ్ట్ గా అయింది. ఓకే, దీన్ని మనం పక్కన 20 మినిట్స్ పక్కన పెట్టుకుందాము. పైన ఒక వెట్ క్లాత్ వేద్దాము. ఏదైనా తడిపినటువంటి క్లాత్ ని దీని మీద వేసి ఒక 20 మినిట్స్ పక్కన పెట్టాలి, అంటే నానబెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ మన డో ఇప్పుడు ఆల్రెడీ మనకి ఎట్లా 20 మినిట్స్ టైం ఉందండి, ఈ 20 మినిట్స్ మనకి డో సోక్ అవుతుంది. సో ఇలా మన బేసిక్ అంటే మనకి బేసిక్ ప్రిపరేషన్ ఉంటుంది కదా, ఆ చికెన్ కతే రోల్స్ అని చెప్పన్నాం కాబట్టి ఆ చికెన్ మిక్సర్ మొత్తం మనం చేసుకోవచ్చు. చికెన్ మిక్సర్ ఏ విధంగా చేయాలి? సో ఫస్ట్ మనం చికెన్ తీసుకుంటున్నామండి, బోన్లెస్ చికెన్. ఈ చికెన్ లో మనం ఏంటంటే హల్దీ, టర్మరిక్ పసుపు, గరం మసాలా పౌడర్ హాఫ్ టీ స్పూన్ అండి, జింజర్ గార్లిక్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా కారం. సో ఇవన్నీ యాడ్ చేసి దీన్ని మంచిగా మనం మ్యారినేట్ చేస్తున్నాం. సో ఈ మ్యారినేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మసాలాస్ అన్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి సో చికెన్ పీస్ కి మసాలాస్ అన్ని కూడా మంచిగా పట్టుకుంటాయి. సో మనం కుక్ చేసిన తర్వాత మనకి టేస్ట్ అనేది
బాగుంటుందండి. అండ్ ఇంకోటి అంటే చికెన్ కూడా సాఫ్ట్ అవుతుంది దీనివల్ల. ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేయండి. ఇంకొంచెం యాడ్ చేయండి. దీన్ని కూడా కొంచెంసేపు మనం ఈ చికెన్ మిక్చర్ని కూడా మ్యారినేట్ చేసి పక్కన పెడుతున్నామండి అన్ని మసాలాస్తో పాటు. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ తీసుకుందాము. సో చికెన్ మ్యారినేట్ అవుతుంది కాబట్టి సో బేసిక్ దానికి కావాల్సింది చేసుకుందాం ఇక్కడ. సో దీంట్లో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేయాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, చాప్డ్ ఆనియన్స్ యాడ్ చేసాము. ఇది మంచిగా సాతే చేయాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఈ ఆనియన్స్ ని వేయించాలి. మంచిగా ఫ్రై చేయాలి మనం. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. ఓకే, దీన్ని ఇప్పుడు మిక్సీ యాడ్ చేయాలండి. హాఫ్ టీ స్పూన్ చాప్ గ్రీన్ చిల్లీ, నెక్స్ట్ కొంచెం హల్దీ పసుపు, సరిపోతుంది. ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయినాయి. సో ఇప్పుడు దీంట్లో మనం గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు. జింజర్ గార్లిక్ పేస్ట్ హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ వేయగానే స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది కదా. మెయిన్ ఎప్పుడైనా సరే ఆనియన్ ఫ్రై అయిన తర్వాత గార్లిక్ పేస్ట్ యాడ్ చేయాలి. సో ముందే యాడ్ చేస్తే ఏమవుతుందంటే మనకి రా ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. ఆనియన్ పచ్చి వాసన వస్తూ ఉంటుంది. ఆనియన్స్ ఎప్పుడైతే వేగా కదా వేస్తే అది రాదు. అవునండి అవును. అయితే మా ప్రేక్షకులకు ఒక మంచి టిప్ కూడా తెలియజేశారు, ఆనియన్స్ వేసి అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే పచ్చి వాసన రాదు. పచ్చి వాసన రాదు అవునండి. అండ్ గార్లిక్ పేస్ట్ కూడా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎప్పుడు మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఏదైనా సరే మనం వెజిటేబుల్ కానీ చికెన్ కానీ మటన్ కానీ యాడ్ చేస్తే ఆ రా ఫ్లేవర్ అనేది ఇప్పుడు కూడా తగలదు మనకి. సో చికెన్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మంచిగా సాతే చేయాలండి. సో సాతే చేయడం వల్ల ఏమవుతుందంటే చికెన్ అనేది మంచిగా కుక్ అవుతుంది. ఎంత టైం పడుతుందండి చికెన్ మనకి ఫ్రై అయ్యేసరికి మొత్తం అంతా? 3 to 5 మినిట్స్ టైం పడుతుందండి మనకి. 3 to 5 మినిట్స్ టైం పడుతుంది. సో చికెన్ మంచిగా సాతే చేసుకోవాలి. మళ్ళీ ఫ్రై చేయకూడదు, ఫ్రై అంటే మళ్ళీ కలర్ చేంజ్ అయిపోతుంది. జస్ట్ సాతే చేస్తాం అవునండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసినప్పుడే అది కొంచెం సాఫ్ట్ అయ్యింది. ఇంకా కొంచెం ఇప్పుడు వాటర్ యాడ్ చేసి ఇంకా కొంచెం అవును ఓకే వాటర్ యాడ్ చేసాము. అండ్ దీన్ని మనం సిమ్ లో పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేయాలండి. ఓకే, లిడ్ తో కవర్ చేసి 2 మినిట్స్ దీన్ని కుక్ చేయాలి. సో ఇట్లా ఏమవుతుంది, ఈ లోపు చికెన్ మొత్తం కూడా మంచిగా కుక్ అవుతుంది. సో మనం ఎప్పుడైతే మనం కాంటే రోల్స్ లో చికెన్ తింటామో మనకి రా ఫ్లేవర్ కానీ లేకపోతే కుక్ అవ్వకుండా అట్లా ఏమి ఉండదు. సో ఇప్పుడు దీన్ని మన లిడ్ తో కవర్ చేసి కుక్ చేయాలండి. సో ఒక 2 మినిట్స్ కుక్ అయిపోతుందండి. లిడ్ తో కవర్ చేస్తే కూడా ఇంకా త్వరగా ఎక్కువగా బాయిల్ అయిపోతుంది. త్వరగా కుక్ అవుతుంది అండ్ సాఫ్ట్ గా కుక్ అవుతుంది. సో మనం ఫ్రై చేసుకోవాలన్నప్పుడేమో మనం లిడ్ తో కవర్ చేయము. సో మనం ఎప్పుడైతే మనం బాయిల్ చేయాలనుకుంటాం లిడ్ తో కవర్ చేయడం వల్ల బాయిల్ అవుతుంది మంచిగా సాఫ్ట్ అవుతుంది. ఈలో మా చికెన్ కూడా ఒక 5 మినిట్స్ టైం పడుతుంది మనకి. సో ఈలో మనం ఈ డోని మనం రోల్ చేసుకుందాం. ఓకే అండి,
అయితే ఆల్రెడీ సాఫ్ట్ గా అయిపోయింది కాబట్టి చేతితోనే అనుకుంటే అది కొంచెం యా అంతే. సో నీట్ గా రోల్ చేసుకోవచ్చు అండి మనం. దీనికి ఓన్లీ మనం మైదా పిండినే వాడుకోవాలండి లేకపోతే వేరే గోధుమ పిండి లాంటివి కూడా వాడుకోవచ్చు అండి? చేసుకోవచ్చు, మైదా పిండి అయితే బెటర్ ఉంటుందండి, సాఫ్ట్ గా ఉంటుంది. ఓకే, దేనికైనా ఇప్పుడు మనం చికెన్ కట్ మనం రోల్ చేస్తున్నట్లు వెజిటేబుల్స్ అవునండి అంతే అండి. వెజిటేబుల్స్ మనం మిక్స్డ్ వెజిటేబుల్స్ తీసుకుంటాము, క్యారెట్స్ బీన్స్ ప్రాసెస్ మొత్తం సేమే ఉంటుంది. మన స్టఫింగ్ వచ్చేసి ఇక్కడ వెజిటేబుల్ స్టఫింగ్ ఉంటుంది, అదే మనం పన్నీర్ కాతి రోల్స్ అన్నాం అనుకోండి. సో దీంట్లో మనం చికెన్ ప్లేస్ లో పన్నీర్ యాడ్ చేసుకుంటాం. స్టఫింగ్ లో ఏదైతే చికెన్ యాడ్ చేసామో ఆ ప్లేస్ లో పన్నీర్ యాడ్ చేస్తాం. అంతే, మంచి రోల్ చేసి పెట్టుకున్నాం అండి. ఇంకా మన చాలా బాగా వచ్చాయి. ఇంకా మన యా మన చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఓకే, చాలా బాగా బాయిల్ అవుతుంది. అవునండి, లాడీలో ఒకసారి చికెన్ కూడా మంచిగా కుక్ అయిందండి. సో ఫైనల్ గా దీంట్లో మనం టమాటో సాస్ యాడ్ చేద్దాము. అంటే దీంట్లోనే యాడ్ చేయాలండి? అవును, దీంట్లో యాడ్ చేస్తాం కొంచెం. మనకి స్టఫ్ ఏదైతే ఉందో దానిలోనే టమాటో కేచప్ యాడ్ చేయాలి. అవునండి. సో ఇది ఏంటంటే చిన్న పిల్లలకు చెప్పాం కదా, చిన్న పిల్లలకు చాలా ఓకే బాగుంటుంది, ఇష్టపడతారు వాళ్ళు. యాక్చువల్గా ఇది చికెన్ కట్టే రోడీ రోటీ అంటే రోల్ అంటే చాలా మంది అమ్మో ఎంత కష్టమో చేయడం అనుకుంటారు, బట్ ఇలా చిటికలో చాలా తక్కువ టైం లో చేసి చూపిస్తున్నారు. చాలా సింపుల్ రెసిపీ ఇది. అవును, చికెన్ కూడా అయిపోయిందండి, చికెన్ స్టవ్ ఆఫ్ చేద్దాము. దాన్ని కొంచెం సేపు చల్లారనివ్వండి. చల్లారనిద్దామండి దాన్ని. సో ఇలా మనం ఏం చేద్దామంటే చపాతి ఏదైతే మనం రోల్స్ చేసామో దీన్ని మనం ఫ్రై చేసి పెట్టుకుందామండి. ఓకే అండి. సో ఫస్ట్ మనం ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకుందాము. రాజేష్ గారు, మరి దీన్ని రోల్ చేసి పెట్టుకున్నామండి నీట్ గా, మరి నెక్స్ట్ ఏంటి దీంట్లో అంటే స్టఫింగ్ వేయాలా లేకపోతే ఇంకేమైనా చేస్తాం? ఫ్రై చేసుకుందాం, ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకుందామండి, స్టవ్ ఆన్ చేద్దాము. ఓకే, ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకుందాము. సో ఆయిల్ యాడ్ చేద్దాం దీనిపైన. సో తవా మంచి హీట్ అయింది, సో దీనిపైన మనం యాడ్ చేద్దాము. దెన్ ఎగ్ ఒకటి బ్రేక్ చేస్తున్నామండి. అవునండి, ఎగ్ వైట్ ఒకటి తీసుకుంటున్నాం మనము. టూ సైడ్స్ కాల్చుతున్నాము. చాలా సేపు నానింది కాబట్టి చాలా బాగా అది కాలుతుంది అన్నమాట. అవునండి. ఓకే, ఓకే, బోత్ సైడ్స్ మంచిగా ఫ్రై అవ్వాలి అది. ఓకే, ఇప్పుడు ఎగ్ వైట్ తీసుకున్నాం మనం. ఎగ్ వైట్ ని విస్క్ చేసి దీని పైన యాడ్ చేస్తున్నాము. ఎగ్ వైట్ ని దేనికోసం యాడ్ చేస్తారండి? చెప్తున్నా కదా, మా ఫ్లేవర్ కోసం కాటే రోల్స్ కి లోపల ఎగ్ కూడా యూజ్ చేస్తున్నాం. ఓకే, ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తాం. ప్లేట్ లో ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ప్లేట్ లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము. సో ఇప్పుడు మనకి స్టఫింగ్ చేస్తే సరిపోతుందండి. సో చికెన్ ఆల్రెడీ మనం రెడీ ఉంది కదండి చల్లగా, ఇది కూడా చికెన్ కూడా కూల్ అయింది. దీనికి స్టఫ్ చేసుకోవచ్చు అండి. అందులో ఏమేమి యాడ్ చేయాలండి? కొంచెం ఆనియన్ యాడ్ చేస్తున్నామండి. సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కెచప్ కూడా యాడ్ చేసుకోవాలి. అవునండి. ఇంకా దాన్ని రోల్ చేసుకోవాలి. నేను రోల్ చేసుకుంటాము. చికెన్ కట్టే రోల్ రెడీ అన్నమాట. అవునండి.
సేమ్ మనకి చెప్పినట్లు మీకు పన్నీర్ కావాలంటే మనకి లోపల స్టఫింగ్ వచ్చేసి పన్నీర్ వస్తుంది. సో మంచి రోల్ చేసి పెట్టుకున్నామండి. సో కర్రీ రోల్స్ రెడీ అయినాయండి, చికెన్ కర్రీ రోల్స్. సో కీర్తి గారు, చికెన్ కర్రీ రోల్స్ రెడీ అయిందండి, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా ఈ చికెన్ కర్రీ రోల్స్ టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సినటువంటి పదార్థాలు, తయారీ విధానం మీకోసం. ఓకే అండి రాజేష్ గారు, మరి ఈ యొక్క చికెన్ కర్రీ రోల్ కి అంటే తయారీ విధానాన్ని చెప్తారా? చికెన్ కర్రీ రోల్స్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మైదా, చికెన్ బోన్లెస్ చికెన్, జింజర్ గార్లిక్ పేస్ట్, చాప్డ్ ఆనియన్, టర్మరిక్ పౌడర్, చాప్డ్ గ్రీన్ చిల్లీ, ఆయిల్, గరం మసాలా పౌడర్, సాల్ట్, ఎగ్స్, బేకింగ్ సోడా, టమాటో సాస్. ఫస్ట్ మనం మైదా తీసుకోవాలండి. ఆ మైదాలో కొంచెం వాటర్ యాడ్ చేస్తాము, ఆయిల్ యాడ్ చేస్తాము, సాల్ట్ అండ్ బేకింగ్ సోడా యాడ్ చేస్తాము. అండ్ దెన్ దీన్ని మనం సాఫ్ట్ డో చేసుకోవాలి. సో సాఫ్ట్ డో చేసుకొని దీన్ని మనం సైడ్ ఒక పక్కన 20 మినిట్స్ పాటు దీన్ని పక్కన పెట్టుకుంటాం, మనం సోక్ చేస్తూ ఉంటాం. సో 20 మినిట్స్లో మనకి ఏమవుతుందంటే డో అనేది చాలా సాఫ్ట్ అవుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ మనం వచ్చేసి ప్యాన్ తీసుకుంటాము. ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసి దాంట్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ మనం చాప్డ్ ఆనియన్ యాడ్ చేస్తాము, తర్వాత చాప్డ్ గ్రీన్ చిల్లీ, అండ్ దెన్ టర్మరిక్ పౌడర్, బోన్లెస్ చికెన్ యాడ్ చేసి దాన్ని మంచిగా సాతే చేస్తాము. సో చికెన్ అంతా కూడా సాతే అయిన తర్వాత అండ్ కొంచెం వాటర్ యాడ్ చేసి దాంట్లో మాయిశ్చర్ మొత్తం అబ్జర్బ్ అయ్యే వరకు దాన్ని లైట్గా సాతే చేయాలి. సో మొత్తం కుక్ అయిపోయిన తర్వాత మాయిశ్చర్ మొత్తం లైక్ ఎవాపరేట్ అయిపోయి మొత్తం దగ్గరికి వచ్చే వరకు చూసుకోవాలి. అండ్ దాన్ని పక్కన తీసుకొని పెడతాము. ఆల్రెడీ మనం మైదా పిండి పక్కన ఉంచాము. ఆ మైదా పిండి తీసుకొని దాంతో మనం చపాతీలాగా రోల్ చేసుకోవాలి. చపాతీలాగా రోల్ చేసుకొని మనం ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకుంటాము. దాంట్లో ఆయిల్ యాడ్ చేసి దాంట్లో ఈ ఏదైతే మనం చపాతీలాగా చేసుకుంటామో రోల్ చేస్తామో దాన్ని యాడ్ చేస్తాము. దానిపైన ఎగ్ వైట్ అండి, ఎగ్ వైట్ యాడ్ చేసి బోత్ సైడ్స్ మంచి ఫ్రై అయ్యే వరకు ఉంచి దాని తర్వాత దాన్ని పక్కన పెడతాము. ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని చపాతీస్ పెట్టుకొని దానిపైన ఏదైతే మనం స్టఫ్ చేసామో, ఫ్రై చేసామో ఆ చికెన్ అది మొత్తం కూడా దానిపైన ప్రాపర్గా స్ప్రెడ్ చేసి దానికి ఆనియన్స్ అండ్ దెన్ టొమాటో కెచప్ యాడ్ చేసి దాన్ని నీట్గా రోల్ చేస్తాం. రోల్ చేసి సర్వ్ చేస్తామండి. ఓకే, మరి ఇప్పుడు చూస్తుంటేనే ఎమ్మెమ్మీగా తినేయాలనిపిస్తుంది అనమాట. ఇందాకే మీరు చేస్తున్నప్పుడు స్మెల్ బాగా వచ్చింది, ఎలా ఉంటుందో మరి చూస్తారు ఇప్పుడైతే. చాలా బాగుందండి, చాలా బాగుంది టేస్ట్. అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి. ఇందులో ఆనియన్స్ కూడా తగులుతూ ఉన్నాయి అనమాట, చికెన్ కూడా బాగా మెల్ట్ అయింది, చాలా బాగుంది. రాజేష్ గారు, చికెన్ కర్రీ రోల్ చాలా బాగా చేసి చూపించారు కదా, ధన్యవాదాలు. మరి బనానా అక్రూట్ స్మూదీ తయారీ విధానంలోకి వెళ్ళిపోదాము. రాము గారు, ప్రాసెస్ ప్రాసెస్ లో ఫస్ట్ మిక్సీ జార్ లోకి మనం బనానాని కట్ చేసి వేసుకుందాం. ఓకే అండి, ఇది బనానాతోనే కాదు మనం సీజనల్ ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, జామున్తో వేసుకోవచ్చు, కస్టర్డ్ యాపిల్ స్మూదీ చేసుకోవచ్చు, జామున్తో స్మూదీ చేసుకోవచ్చు. జామున్ మంచిదండి కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి కానీ, హై బీపీ పేషెంట్స్ కానీ, షుగర్ వాళ్ళకి కానీ జామున్ చాలా మంచిది, చాలా ఎక్కువ తీసుకోవాలి. జస్ట్ దానికి వర్క్ కూడా చాలా హెవీగా ఉంటుంది. దాన్ని పీల్ చేసుకోవటం, స్కిన్ తీసేయటం, డీసీడ్ చేయటం ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట. దానికి తీసుకుంటే చాలా మంచిది. సీడ్స్ ని మీరు గమనిస్తే జామున్ సీడ్స్ ని కూడా డ్రై చేసి పౌడర్ చేసి తింటారు షుగర్ వాళ్ళు, షుగర్ పేషెంట్స్. సో అలా నేను మోస్ట్లీ మ్యాంగో బాగా ప్రిఫర్ చేస్తాను. ఆల్దో నేను మ్యాంగో తిన్ను, బట్ మ్యాంగో స్మూదీ అంటే బాగుంటుంది. బనానా అక్రూట్ మంచి కాంబినేషన్, డేట్స్ అండ్ వాల్నట్ మంచి కాంబినేషన్ అలా. అండ్ బనానా కూడా మంచిది, డైజెషన్ కి చాలా మంచిది, మెగ్నీషియం, హై కంటెంట్ మెగ్నీషియం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నైట్ డిన్నర్ హెవీగా అయిపోయింది, కొంచెం లైట్ బ్రేక్ఫాస్ట్ కావాలి అనుకున్నప్పుడు బనానాతో ప్రాంతంలో. ఇప్పుడు ఫస్ట్ బనానా అయిపోయిన తర్వాత మనం దీనిలో కర్డ్ వేసుకోవాలి. ఇద్దరు కర్డ్ తో కానీ లేకపోతే మిల్క్ తో కానీ మనం బ్లెండ్ చేసుకోవాలి. రెండు కలిపి ఒకసారి వేస్తే కర్డ్లు అయ్యే అవకాశం, స్మూత్నెస్ ఇచ్చే అవకాశం. అందుకోసం ఫస్ట్ నేను కర్డ్ వేసేస్తున్నాను. లేదు మన ఇంట్లో కర్డ్ ఏమవుతుంది, బాగా మిగడు ఉంటుంది కదా, సో మేబీ వెన్నపూస వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకోసమని మోస్ట్లీ కర్డ్ ఐటమ్ అవాయిడ్ చేయాలి. తర్వాత వాల్నట్స్ ఫస్ట్ దీన్ని మనం బ్లెండ్ చేసుకోవాలి. మిల్క్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మిల్క్ లూజ్ గా కూడా ఉంటుంది కదా, ఆటోమేటికలీ కలిసిపోతుంది. స్వీట్నెస్ కోసం హనీ వేసి హనీ
తప్పకుండా. కానీ తిన్నాం, మిల్క్ వేద్దాం. మిల్క్ వేసిన తర్వాత ఎక్కువసేపు గ్రైండ్ చేయాలి. రైప్డ్ బనానా అయితే మంచి టేస్ట్ ఉంటుంది. హనీ స్వీట్నెస్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి దీనిలో హనీ వేసుకోవచ్చు. కావాలి అనుకుంటే మీరు జాగ్రత్త కూడా వేసుకోవచ్చు, స్వీట్నెస్ కంట్రోల్ చేసుకోవచ్చు. అవి పౌడర్స్ కూడా వచ్చేస్తున్నాయి కదండి ఈ మధ్యన, మనము కంపల్సరీ వేయాలి అని లేదు, తీసి కట్ చేసి వేసుకోవాలని ఏం లేదు. క్రష్ కూడా వచ్చేస్తుంది, క్రష్ కూడా వచ్చేస్తుంది. దీన్ని ఇంకా మనం సర్వింగ్ గ్లాస్ లో తీసుకుందాం. ఆల్మోస్ట్ స్మూత్ కన్సిస్టెన్సీ, జస్ట్ థిక్ గా ఉండాలి. మీరు గమనిస్తే ఇది చాలా థిక్ గా ఉంటుంది, సో ఆ థిక్ గా ఉండాలి. ఓకే, వెరీ నైస్ అండి. అంటే ఇప్పుడు వైట్ కలర్ ఉంది, ఒక బనానా డైరెక్ట్ వేశారు కాబట్టి ఏదైనా కలర్ చేంజెస్ కూడా చేసుకోవచ్చా, లేకపోతే ఇలానే తీసుకోవాలని కలర్ చేంజ్? బనానాకి అయితే ఇదే కలర్ వస్తుంది. అలాని కదండి, కొన్ని కొన్ని మనం జ్యూసెస్ చేసుకున్నప్పుడు అలాగా కొన్ని ఫ్లేవర్స్ కోసం కలర్ చేంజెస్ చేసుకోవచ్చు. సో మీరు లేయర్స్ కూడా వేసుకోవచ్చు. టూ వెజిటబుల్ ఫస్ట్ కర్డ్ తీసుకుని అనుకోండి, కర్డ్ అడుగును వేసుకోండి, తర్వాత బనానా ప్యూరే పైన వేసుకోండి, మిల్క్ పైన వేసుకుని చక్కగా త్రీ లేయర్స్ గా వస్తాయి అన్నమాట. సో మీ సర్వ్ చేసుకునేటప్పుడు చక్కగా పైనుంచి కింద కలిపేసుకొని సిప్ చేస్తారు. సో మీరు కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి కొంచెం హనీ. డెకరేషన్ ఇలా చూస్తే మీకేం గుర్తొస్తుందండి? బీచ్ గుర్తొస్తుంది కదా. మనం బీచ్ వరకు వెళ్ళలేం కాబట్టి ఇంట్లోనే ఒక చైర్లో హాయిగా రిలాక్స్ అవుతూ కూర్చొని ఈ స్మూదీని తాగుతూ ఉంటే సూపర్ ఉంటుందండి. ఇక ఆలస్యం చేయకుండా దీన్ని టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేసే ముందు తయారీ విధానాన్ని మరొకసారి చూద్దాం. తయారు చేసే విధానం, ముందుగా మిక్సీ జార్లోకి బనానాని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. బనానా కట్ చేసిన తర్వాత అదే జార్లో పాలు, పెరుగు, అక్రు, హనీ వేసి కోర్స్గా మిక్సీ వేసుకోవాలి. మిక్సీ చేసుకున్న దాన్ని గ్లాస్లో తీసుకుని చల్లగా సర్వ్ చేసుకోవాలి. చూసారు కదండి తయారీ విధానాన్ని, మరి దీన్ని టేస్ట్ చేద్దామా? సూపర్ అండి, సూపర్ అంటే సూపర్. అలా చాలా బాగుంది, థిక్గా ఉంది. అంటే కూల్గా కూడా ఇంకా ఏమైనా కూల్గా కావాలనుకుంటే మీరు కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, సర్వ్ చేసుకోవచ్చు కదా. లేదా మీకు ఇంకా చిల్ కావాలంటే మిల్క్ ని చిల్ చేసుకోవచ్చు. మిల్క్ చిల్ చేసుకుంటే అది ఇంకా ఈజీ. అంటే అప్పటికప్పుడు మనకి కావాలి స్మూదీ అనుకుంటే గనక కొంచెం చిల్డ్ గా ఉండాలి. బనానా స్మూదీకి ఏంటంటే అసలు డిలే చేయకూడదు. బనానా స్మూదీ మీరు డిలే చేసేకూడదు, కలర్ చేంజ్ అవుతుంది. బనానా టెండెన్సీ ఏంటంటే ఆక్సిడైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అవి ఆక్సిడైజ్ అవ్వకుండా ఉండాలంటే చాలా ఎంత త్వరగా ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. ఇదైతే మామూలుగా అంటే నార్మల్ కూలింగ్ లాగే ఉన్నాయి, అంటే కూలింగ్ ఏమీ లేదు, నార్మల్గా ఉంది. బనానా అక్రూట్ స్మూదీ చల్లగా కావాలనుకుంటే గనక పాలు ముందుగానే ఫ్రిడ్జ్లో పెట్టుకొని బాగా చల్లగా అయిన తర్వాత సగం మిక్స్ అయిన తర్వాతే కదండి కలుపుకోవాలి. అలా కలుపుకొని హనీ వేసుకొని తాగితే గనక సూపర్ ఉంటుంది. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మరో చక్కని ఎపిసోడ్లో మన ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.